రాజకీయ రంగ ప్రవేశం అనేది స్టార్ట్ చేశారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ప్రధానంగా వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు మంచి పరిపాలన పేదలకు అందించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక సంక్షేమ పథకాలతో మాత్రమే ఒక ప్రాంతానికి అభివృద్ధి అనేది సాధ్యమవుతుందంటారా? ప్రతి పంచాయతీలో ఈరోజు సచివాలయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, హెల్త్ సెంటర్ కావచ్చు, ఇదంతా ఒక అభివృద్ధి కాదని అనగలరా? వినుకొండ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అంటే ఏం చెప్తారు? మేము వినుకొండలో గతంలో చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఏదో చెప్తున్నేవాళ్ళు. త్రాగునీరు సమస్య అనేది చాలా పెద్ద సమస్య. జీవి ఆంజనేయులు గారు ఆయన సొంత నిధులతో నేను గుడి చుట్టూ ఆ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించాలనుకున్నాను, తర్వాత వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా, వీటిలో వాస్తవం ఏంటి? ఇప్పుడు జీవీఎస్ ఆంజనేయులు గారికి ఆ ఘాట్ రోడ్కి ఏ సంబంధం లేదు. మొదలుపెట్టింది వారేనంట? మొదలుపెట్టింది వారు కాదు, ఎవరో మొదలు పెడతంటే వాళ్ళు ఈయన ఆయనకు సందా ఇచ్చాడంట. కోట్లు ఖర్చు పెట్టి ఘాట్ రోడ్డు నిర్మాణం చేసింది నేను వినకొండ పట్టణంలో ఏ ఒక్క నడిగినా ఆ మాట చెప్తారు. అలాంటి బురుడి మాటలు మాట్లాడటం అతనికే సరిపోద్ది, అతనే ఒక బురుడి. ఆ బురుడి మాటలు మాట్లాడితే మేమేం చెప్పలేము. అదేవిధంగా రైతుల నాడి తెలిసిన వ్యక్తిగా స్థానిక నాయకుడిగా రైతులకు మీరిచ్చే భరోసా ఏంటి? రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు మీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దీని మీద మీ స్పందన? ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన, ఆయన గురించి ఆయన పాదయాత్ర ఎంత బాగా తిరిగాడో ప్రజలు చూశారు. ఆయన మంగళగిరిలో మళ్ళీ ఓడిపోతాడు. ప్రతిపక్షాలు వైసీపీ నాయకులు మా మీద దాడులు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు దొంగ అన్నట్టు వాళ్ళందరూ కావాలని నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. సార్, రాజకీయాలలో మీకు రోల్ మోడల్, అదేవిధంగా మీరు అభిమానించే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను ఒకటే ఒక పేరమ్మా, ఆ పేరు